ఓం శాంతి. మురళీసారము, మధురమైన పిల్లలు, మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు బాబా వచ్చారు. బాబా తప్ప దేహదారులెవ్వరూ మీకు రాజయోగాన్ని నేర్పించలేరు. ప్రశ్న: తీవ్రమైన భక్తిని చేయడం ద్వారా ఏ ప్రాప్తి లభిస్తుంది మరియు ఏ ప్రాప్తి లభించదు? జవాబు: ఎవరైనా తీవ్రమైన భక్తిని చేస్తే సాక్షాత్కారం కలుగుతుంది, అంతేకాని సద్గతి మాత్రం ఎవ్వరికీ లభించదు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. బాబా తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. మీకు ఈ రచింపబడి ఉన్న డ్రామాను గురించి తెలుసు. మీకు ఆత్మను గురించి యథార్థ జ్ఞానము ఉంది. ఆత్మయే స్వర్గవాసిగా మరియు నరకవాసిగా అవుతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: ఎప్పుడూ ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్: బాబా సమానముగా ఆత్మిక పండాగా అయ్యి అందరికీ ఇంటి దారిని చూపించాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. వరదానము: సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల కంప్లైంట్ను సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీత భవ. వివరణ: సంపూర్ణ కర్మాతీతముగా అవ్వడంలో వ్యర్థ సంకల్పాల తుఫానులే విఘ్నాలను కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదులను సమాప్తం చేసేందుకు మీ మనస్సును అన్ని వేళలా బిజీగా ఉంచుకోండి. సమయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. రోజంతటిలో మనస్సును ఎక్కడెక్కడ బిజీగా ఉంచాలి అనే ప్రోగ్రామ్ను తయారు చేయండి. రోజు మీ మనస్సును నాలుగు విషయాలలో బిజీ చేయండి. మొదటిది మిలనము, అనగా ఆత్మిక సంభాషణ. రెండవది వర్ణన, అనగా సేవ. మూడవది మననము, అనగా మంతనము. నాలుగవది లగ్నము. వీటి ద్వారా సమయం సఫలమైపోతుంది మరియు వ్యర్థం యొక్క ఫిర్యాదులు సమాప్తమైపోతాయి. స్లోగన్: సఫలతను పరమాత్మ జన్మసిద్ధ అధికారముగా భావించే వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. స్వమానం: నేను సంపూర్ణ కర్మాతీత ఆత్మను. ఓం శాంతి.